ఇదివరకు చారిత్రాత్మక నేపథ్యంలో సినిమా అంటే కమర్షియల్ గా వర్కౌట్ కాదులే అనుకునేవారేమో. గౌతమి పుత్ర శాతకర్ణితో ఆ లేఖలు మారిపోయాయి. ఆ తరహా కథలు బాక్సాఫీస్ దగ్గర గొప్ప విజయాల్ని అందుకుంటాయని, మైలురాలుగా నిలిచిపోతాయని చాటి చెప్పిన సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమి పుత్ర ఇచ్చిన ప్రోత్సాహంతోనో ఏమో ఇప్పుడు మరోసారి ఆయన దృష్టి చారిత్రాత్మక కథపై మళ్లింది. శ్రీకృష్ణ దేవరాయల కథని వెండి తెరపై చూసుకోవాలని ఆయనకు మగువుగా ఉందట. ఈ విషయాన్ని క్రిష్ స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం ఉన్న మూడ్ ని బట్టి చూస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించడం, కమర్షియల్ గా వర్కౌట్ చేసుకోవడం అంత కష్టమైన విషయం ఏమీ కాదు. క్రిష్ స్టామినా, టెక్నికల్ గా అతని బలం గౌతమి పుత్రతో సినీ జనాలకు బాగా తెలిసింది. దాంతో ఆయన ఏ హీరో దగ్గరకు వెళ్లినా కథ ఓకే అయిపోతుంది. అయితే దేవరాయలు గారిగా క్రిష్ ఎవరిని చూపిస్తాడన్నది సందేహంగా మారింది. ఆ పాత్రకు నందమూరి బాలకృష్ణ తప్ప ఎవ్వరూ నప్పరనేది నిర్వివాద అంశం. ఆదిత్య 369 లో కాసేపు దేవరాయలుగా కనిపించి మెప్పించాడు బాలయ్య. ఆయనకు పూర్తి స్థాయిలో ఆ పాత్ర పోషించాలని ఉంది. కానీ ఇప్పటి వరకు అలాంటి కథని మోసే దర్శకుడు దొరకలేదు. క్రిష్ తో బాలయ్య అన్వేషణ ఫలించొచ్చు. అయితే మళ్లీ అంత త్వరగా బాలయ్య క్రిష్ కాంబినేషన్ లో వర్కౌట్ అవుతుందా అనేదే సందేహం. ఎందుకంటే ఎప్పుడు ఒకే కాంపౌండ్ లో స్ట్రక్ అయిపోవడం క్రిష్ కి నచ్చదు. బాలయ్యకు చేతిలో వరుసగా సినిమాలున్నాయి కాబట్టి బాలయ్య కోసం క్రిష్ ఇంకొంతకాలం ఆగాల్సిందే. గౌతమి బుద్ధ కథని తెరకెక్కించాలన్నది క్రిష్ ప్లాన్. ఈలోగా ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించుకోవడం మేలేమో.